హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? సో ఇవాళ మీరు చూడబోతున్నారు నా ఫ్రైడే రొటీన్ అనమాట. రొటీన్ అని చెప్పడం కంటే ఈసారి రొటీన్కి భిన్నంగా ఫ్రైడే ఏం జరిగింది నా లైఫ్లో అన్నది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేయండి. మామూలుగా ఎవ్రీ ఫ్రైడే లాగే పూజ చేసుకున్నాం, వంట చేసుకున్నాం, తిన్నాం. కాకపోతే నాకు ఒక చిన్న బ్యాంక్ పని ఉందండి. బ్యాంక్ పని అంటే ఏ డిపాజిట్ ఏదో అనుకుంటారు. ఏటీఎం కార్డు మిస్ప్లేస్ అయిపోయి ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. ఈ గూగుల్ పే మీద బతికేస్తూ ఉన్నాను, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీదను. ఈ మధ్యలో ఏమైంది అంటే ఈ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్నాను, గుర్తుందా మీకు? ఆల్మోస్ట్ 2019 ఇంట్లో ఉన్నది తక్కువ, ట్రైన్లో ఉన్నది ఎక్కువ. ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు ఈ ప్రణవ్య లాగడంలో క్యాప్స్ లాక్ కొట్టేయడం ఏదో జరిగి రివోక్ అయిపోయింది. సో పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవడానికి బ్యాంక్కి వెళ్ళాలి కాబట్టి రెండు పనులు అయిపోతాయి అని మాకు చక్కగా వాకబుల్ అన్నమాట బ్యాంక్ కూడా. సో వెళ్ళి బ్యాంక్ పని చూసుకుని అక్కడి నుంచి నేను వెళ్ళాను ఆఫ్టర్నూన్ 2 o'clockకి మంగళగిరి. సో నేను ఇవాళ విజయవాడకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి నేను ఈ వీడియో ద్వారా కొన్ని యూస్ఫుల్ ఐడియాస్ ఇస్తానండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి లొకేషన్స్ అన్ని చూసే ముందు కొంచెం నేను సమరైజ్ చేసి చెప్తూ ఉంటాను, మీ వీడియో కూడా చూడొచ్చు. సో విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాక యాంపుల్ టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ఎర్లీ మార్నింగ్ దిగి ట్రైన్, అమ్మవారి దర్శనం అయిపోయింది, అరౌండ్ 7:38 ఖాళీగా ఉన్నారు, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే కనుక మీకు పక్కనే పానకాల స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది మంగళగిరిలో. మీకు వెళ్ళే విధానం చెప్తాను, ఎట్లా రూట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ చెప్తాను. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ప్లాట్ఫామ్ నంబర్ 47 దగ్గర ఉంటే కనుక మీకు 47B అన్న బస్సు ఉంటుంది. అట్ ద సేమ్ టైం పల్లె వెలుగు గ్రీన్ కలర్ బస్సెస్ ఉంటాయి కదండి, సింగిల్ స్టాప్ నాన్ స్టాప్ ఇలాగా, అది కూడా ఉంటుందన్నమాట. సో టెంపుల్ దగ్గర ఎవరు ఆపరు. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళే ఆర్చ్ ఇక్కడ ఉంటుంది, యూటర్న్ కొడితే బస్ స్టాప్ అన్నమాట. సో బస్ స్టాప్లో ఐ మీన్ ఆర్టీసీ బస్ స్టాండ్ మంగళగిరిలో దిగి మనము దిగంగానే అడుగుతారు అప్ అండ్ డౌన్ మీకు కొండ మీద నుంచి మళ్ళీ బస్ స్టాండ్ వరకు తీసుకురావాలి అంటే పర్ హెడ్ 40 రూపీస్ అండి. వాళ్ళు మీకు ఒక కార్డ్ కూడా ఇస్తారు ఆటో వాళ్ళు, వాళ్ళ నెంబరు, పేమెంట్ తీసుకోరు మీ దగ్గర, రిటర్న్లో తీసుకుంటారు. సో కింద మనకి ఒక టెంపుల్ ఉంటుంది, పైన ఒక టెంపుల్ ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ చెప్తాను ఇప్పుడు. పైన కొండ మీద టెంపుల్ ప్రాముఖ్యత ఏంటి అంటే రెండు ఉన్నాయన్నమాట నాకు తెలిసి, ఇంకా చాలా ఉండొచ్చు. ఉదయం పూట మానవులతో పూజ చేయించుకుని సేవ చేయించుకుంటారు స్వామి. సాయంకాలం వేళ సర్వదేవతలు వచ్చి స్వామిని ఆరాధిస్తారట. అందుకని గుడి సాయంత్రం 4 o'clock తర్వాత పానకం పోయడం ఆపేస్తారు. 3 o'clock తర్వాత 4:30కి దర్శనాలు ఆపేస్తారు. అండ్ 3 to 3:30 or 3 to 4 మధ్యలో ఒక బ్రేక్ ఉంటుందండి, లైక్ నైవేద్యం పెట్టి పవళింపు టైప్లో ఏదైనా చేస్తారనుకుంటా. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అదే జరిగింది. ఇప్పుడు మీకు నేను షేర్ చేస్తాను వీడియో క్లిప్పింగ్స్, అంటే ఆల్రెడీ మనం మంగళగిరి నేను లైట్గా వీడియో తీసి చూపించాను ఒకసారి, డీటెయిల్డ్గా అడిగారు కొంతమంది కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ కింద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, దానికి ఒక మన భారతం గనక పాండవులు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు ఇక్కడ విజిట్ చేశారు అన్న ఒక నానుడి ఉంది అక్కడ. అండ్ అక్కడైతే ఇప్పుడు కార్తీక మాసం కదా, అందరూ రకరకాల పువ్వులతో వాటి అలంకరణలు అవి చేసుకుని దీపాలు అవి పెట్టుకుంటున్నారు. సో చూపిస్తాను నేను మీకు ఓవరాల్ లుక్ అన్నది. చూసేసి ఈ వీడియో ఎంజాయ్ చేయండి. అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అన్నది కూడా చెప్పాను కదా, కాకాని వెళ్ళాను అని, దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను. ముందు మంగళగిరి చూసి రండి, దర్శనం చేసుకుందాం, మాట్లాడుకుందాం.
నేను మీకు ఇందాక చెప్పిన విధంగా 47B బస్సెస్ రెడీగా ఉన్నాయి. ఇట్స్ లైక్ సిటీ బస్ అన్నమాట. మేము పల్లె వెలుగు కోసం వెయిటింగ్. 47B అయితే సిటీ బస్ కదా, ఊరంతా తిరిగి వెళ్తుంది. పల్లె వెలుగు అయితే సింగిల్ స్టాప్ ఉంటుంది లేదా నాన్ స్టాప్ అన్నమాట. 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ నాకు మెమరీ అండి ఈ రూట్లో వెళ్ళడం వయవారది. సో అవన్నీ గుర్తొస్తున్నాయి. ప్రణవ్య బాగా ఎంజాయ్ చేస్తుంది దాన్ని పడిపోకుండా పట్టుకోవడం. నేనైతే వరదలకి ఓ నీరు 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 అని ఇదైపోయాం మనం. ఇప్పుడు చూడండి తగ్గిపోయింది. యాక్చువల్గా అనుకోకుండా మనం వేసుకునే ప్లాన్స్ ట్రిప్సే భలే ఉంటాయి. నేను లోకల్ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళడం చూపిస్తున్నాను ఈసారి. యూజువల్గా అయితే మేము బైక్ మీద వెళ్ళిపోతాం. నేను ఇలా ఎవరితో అయినా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తే అకార్డింగ్లీ నేను కూడా నాకు తెలిసిన విధంగా చేస్తూ ఉంటా. మీకు షేర్ ఆటోస్ ఉంటాయి, అదేంటంటే తాడేపల్లి ఊర్లో మీదుగా వెళ్తూ ఉంటాయి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎక్కితే. అండ్ నాకేంటనిపిస్తుందంటే ఓవర్లోడ్ వేసుకుని వెళ్తారు మనల్ని 10 మంది అలాగా, అది సేఫ్ కాదు అనిపిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఈజీగా ఉన్నప్పుడు ఇదే ప్రిఫర్ చేయాలి మనము. సో కృష్ణానది దండం పెట్టుకోండి. మేము బస్ స్టాండ్ దిగి అక్కడ వెంటనే ఆటో అతను 40 రూపీస్ అప్ అండ్ డౌన్ అని చెప్పారు. నేను హ్యాపీగా ఎక్కి కూర్చుని, ఇది మంగళగిరి కొండ అన్నమాట, మీకు ఇలా ఇళ్ళ మధ్యలో నుంచి వెళ్తాము. నేను చెప్పాను కదా గుడి సాయంత్రం 3:30 తర్వాత పానకం పోయించారండి స్వామికి. మీరు వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నం 1-3 మధ్యలో కూడా చేసుకోవచ్చు, రష్ కూడా ఉండదు. అండ్ పానకం వేసినప్పుడు స్వామి ఎంత కావాలో అంత తాగాక బ్లక్ మన సౌండ్ వస్తుంది, వినొచ్చు మీరు. అదృష్టం లేదు ఈసారి పానకం పోయడానికి. మళ్ళీ లైఫ్లో ఎప్పుడు నాకు అదృష్టం దొరుకుతుందో నాకు తెలియదు ఎందుకు అలా అనిపించింది. డైరెక్ట్గా పైకి అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారి దర్శనంకి ఎక్కేసి దర్శనం చేసుకుని వస్తున్నాం కిందకి. సో చాలా మెట్లు ఎక్కాలి. ఈ దర్శనం అయి బయటికి వచ్చినప్పుడు ఇలా ఏంటో గుహలో స్వామి ఉన్నారు, విగ్రహాలు దండం పెట్టుకున్న అందరు పెట్టుకుంటుంటే. అండ్ ఇప్పుడు కిందకి దిగుతున్నాం. ఎక్కేటప్పుడు తీయలేదు కదా, దిగేటప్పుడు చూపిస్తున్నాను. మనకి ఎక్కుతున్నప్పుడు రైట్లో ఇలా ఆంజనేయ స్వామి ఉంటారు, ఆరెంజ్ జేజీ అన్నమాట ప్రణవ్య దృష్టిలో. అమ్మ ఓసి జేజీ ఓసి అంటుంది కదా ఆరెంజ్ని. ఇవన్నీ ఏంటంటే నిరంతరం వాళ్ళు మనం గుడికి వెళ్ళిన ప్రతిరోజే అండి, ఈరోజు ఈరోజు అది ఆ రోజు మంచి రోజు పెట్టండి అంటారు. 30 రూపీస్కి ఒక దీపం ఇస్తారు ఆవునేతితో, అండ్ ఒక చిన్న ఫోటో ఇస్తారు పర్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకోమని. ఏకాదశి రోజు వెళ్ళానని చెప్పి నేను వెలిగించాను. నేను యూజువల్గా ఇలాంటివి ఏమి గుళ్ళల్లో చేయను ఎందుకంటే ఇంట్లోనే మనం రోజు చేసుకుంటాం కదా అని. బట్ చెప్పాను కదా ఈ కార్తీక మాసం అసలు నేను ఫాలో అవ్వట్లేదండి, నాకు హెల్త్ సహకరించట్లేదు. సో నేను భయపడను దేవుడికి, మీకు తెలుసా విషయం. నేను మీకు కూడా చెప్తాను, మన అప్రోచ్ ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండాలి. సో అక్కడ వెసులుబాటు ఉన్న దానికి తగ్గట్టు దండం పెట్టుకుంటున్నాను, ఏదో కోరేసుకుంటున్నాను గట్టిగానే దేవుణ్ణి. అండ్ మేము ఇంకా మంగళగిరి నుంచి కాకాని బయలుదేరుతున్నాము. మీకు కాకానికి షేర్ ఆటోస్ ఉంటాయి, బస్ స్టాండ్ కింద బస్ కూడా ఉంటుంది. కాకాని అంటే చిన్న కాకాని పెద్ద కాకాని అని రెండు ఉంటాయండి. కాకాని పెద్ద కాకానిలో శివాలయం ఉంటుంది. మీకు తెలియలేదు ఊరు కొత్త అనుకోండి, బాబు కాకాని శివాలయంకి వెళ్ళాలి అంటే తీసుకువెళ్తారు, కాకాని సెంటర్లో దింపేస్తారు, అక్కడ నుంచి మళ్ళీ ఒక 10 రూపీస్ ఇస్తే శివాలయంకి తీసుకువెళ్తారు. అండ్ ఇప్పుడు నాకు ఇది చాలా నచ్చింది, నన్ను చూసి ఏడవకండిరా అని కోతి బొమ్మ. మంగళగిరి ట్రిప్ చూసేసారు. ఇక్కడ నుంచి మనము కింద టెంపుల్ చూసాం కదా, కొంచెం వాక్ చేయాలి ఒక 200 మీటర్స్. అలా చేసిన తర్వాత మీకు కింద షేర్ ఆటోస్ ఉంటాయండి. ఈసారి నేను టోటల్ ఎకనామికల్గానే మీకు చెప్తున్నాను. నేను
షేర్ ఆటోస్ ఉంటాయి. డైరెక్ట్ ఆటో అయితే వాళ్ళు మీ ఆస్తుల్ని కూడా అడుగుతూ ఉంటారు, లైక్ 500 ఇవ్వండి, 200 ఇవ్వండి పర్ హెడ్ అని చెప్పి. 500 మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి అడిగారు. సో యాక్చువల్గా షేర్ ఆటోలో వెళ్తే మీరు కనుక ఒక 5 people 6 people ఉన్నారనుకోండి, డైరెక్ట్ టెంపుల్ దాకా తీసుకెళ్ళి పర్ హెడ్ 30 rupees అలా తీసుకుంటారు. లేదు అంటే కాకాని సెంటర్లో దింపుతారు, అక్కడ నుంచి ఒక 5-10 rupees, ఒకప్పుడు 5 ఇప్పుడు మినిమం 10 అయిందండి. సో 10 rupees మళ్ళీ టెంపుల్ వరకు తీసుకుంటారండి. మీరు టెంపుల్లో దర్శనం అయిపోయాక అక్కడ ఆటోస్ ఉంటే మళ్ళీ సెంటర్ వరకు వచ్చేసి రోడ్ క్రాస్ చేస్తే, అంటే యాక్చువల్గా ఆటో వాళ్ళు రోడ్కి అవతలే దింపుతారు, బైపాస్ మీద వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా అక్కడ ఆగుతాయి. లేదా కొన్నిసార్లు నాన్ స్టాప్లో వాటిలో సీట్స్ మిగిలిపోయాయి అనుకోండి, వాళ్ళు ఆపి మీకు ఎక్కించుకుంటారు. అరౌండ్ 30-40 rupees ఎంత ఉంటుంది విజయవాడ రావడానికి. సో ఇది కాకాని టు విజయవాడ బంగళగిరి టు కాకాని చెప్పాను. కాకాని టెంపుల్లో విశిష్టత కూడా చెప్తాను, కొంచెం వీడియో చూసి రండి. ఇంకొక 2-3 రోజుల్లో పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమి చంద్రుడు చూడండి ఎంత బాగున్నాడో, ఏదో ఫోకస్ లైట్ పెట్టినట్టుంది కదా. అండ్ బ్రహ్మరామ మల్లికార్జున సమేత్ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ అండి రాత్రులు నిద్రపోతూ ఉంటారు, ఏమైనా నెక్స్ట్ రోజు మార్నింగ్ పూజలు చేయాలి అనుకున్న వాళ్ళు. సో లోపలే మండపంలోనే పడుకుంటారు అన్నమాట. ఇది ఆఫీసెస్, మీరు ఇక్కడ ఎంక్వైరీకి వాటికి రావచ్చు. ఇంకా ఎక్కువ షూట్ చేయకూడదు కాబట్టి నేనేం చేయట్లేదు, వాహనం పూజ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. సో అక్కడ మండపాల్లా కనిపిస్తున్నాయి కదా, అక్కడ రాహుకేతు పూజ ఇలాంటివి జరుగుతాయి. సో టెంపుల్ ప్రెమిసెస్ లోపలికి వచ్చాము. కార్తీక మాసం కదా, రుద్రాక్షలతో శివలింగం చేశారు, లాస్ట్లో క్లిప్పింగ్ యాడ్ చేశారు చూడండి. ప్రొడక్షన్ చేసి వచ్చాక షూట్ చేశాను ఆ ఫోటో. ఉచిత దర్శనంకి వెళ్ళాము, రష్ లేదు, నార్మల్గా ఏదో చూడండి మన ఊర్లో టెంపుల్లా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి స్వామి పుట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది చెప్పానా, పరుగులే పరుగులు. అండ్ దారి పొడుగుతున్న ఏకాదశి కదా, ఉపవాసం ఉండి దీపాలు వెలిగించుకుంటున్న వాళ్ళు రకరకాల ఆకారాలతో శివలింగం లాగా నక్షత్రం లాగా వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారండి. నాకు అప్పుడు అనిపించింది, అరే మనం గుడికి వస్తాం అనుకున్నాం కదా, మనం కూడా ఐటమ్స్ తెచ్చుకుంటే బాగుండేది అని. బట్ దట్స్ నాట్ ద ప్రాబ్లం, నాట్ ఎ ప్రాబ్లం అనిపించింది, నాట్ దా కాదు. సో దండం మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుని ఇంటికి బయలుదేరిపోయాము. చాలామందికి రాహు పూజ, కేతు పూజ ఇట్లా ఏవో కొన్ని పూజలు చేస్తూ ఉంటారు కదా, కాకానీలో మీకు రాహుకేతు పూజ జరుపుతారండి. యూజువల్గా రాహుకేతువులకి పూజ చేసినప్పుడు కంప్లీట్గా ఫుడ్ ఏం తినకుండా చేయాలి అని ఉంటుంది కదా. సాటర్డే మార్నింగ్ అయితే ఇవి రాహుకేతు పూజ రాహుకాలం టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్లోనే చేస్తారు. లైక్ ట్యూస్డేస్ అయితే ఆఫ్టర్నూన్ 3:30 to 4:30, మీరు క్యాలెండర్ చూసుకోండి. రాహుకాలం అనేది సోమవారంకి ఒకటే ఉంటుంది, మంగళవారంకి ఒకటి, అలా ఉంటాయన్నమాట. సో అలా చేసుకునే వాళ్ళకి అక్కడ వివరాలు చెప్తారు ఎవరైనా మీకు కౌంటర్లో ఉంటే. అండ్ డిఫరెంట్ దర్శనాలు డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటుంది. మేము ఉచిత దర్శనంకే వెళ్ళాము. ఈవినింగ్ మీకు కాకాని టెంపుల్ 4 to 5 మధ్యలో తెరుస్తారండి. అండ్ ఇప్పుడంటే కార్తీక మాసం కాబట్టి కొంచెం మండే చూసుకుని వెళ్ళండి, రష్ బాగా ఉంటుంది. అండ్ ఇంకా మేము వెళ్ళినప్పుడు బాగానే అయిపోయింది ఉచిత దర్శనం, కాకపోతే హారతి ఇచ్చే టైంలో వెళ్ళాను కాబట్టి ఒక 10 minutes క్యూ లైన్లో కష్టమైంది. బట్ మిగతా అంతా కూడా, అంటే కదలలేదు కావాలని జనాలు, వాళ్ళు మాత్రం శివుడికి ఎదురుగా హారతి చూస్తున్నారు. యువతలు మమ్మల్ని మాత్రం లిటరల్గా నలిపేశారండి. అంటే ముందు జనాలు పాపం కదలలేరు, వెనకాల వాళ్ళు కదలండి అని తోసేయడాలు. బేబీస్తో ఉన్న వాళ్ళు చాలా సఫర్ అయ్యారు, ఎంత మనం వాయిస్ రేజ్ చేసినా వినరు. ఒకలాంటి తమ్మయత్వాల్లో ఎవరి భక్తి వాళ్ళదు కదా. సో కాకాని నుంచి చెప్పాను కదా ఎలా వెళ్ళాలి అన్నది, అది నా ట్రావెల్ ఇది డీటెయిల్స్. మేము యాక్చువల్గా ఒక 3 వెళ్ళాం, మా నైబర్ వాళ్ళ డాటర్ నేను వెళ్ళాము. సో మా 3 మాకు ఎంత అయిందో చెప్పిన అండి. ఇక్కడ బస్ ఎక్కి మన బస్టాండ్లో, ఐ మీన్ టు సే బస్టాండ్లో బస్ ఎక్కి కాకాని నుంచి విజయవాడ బస్టాండ్ వరకు వచ్చినందుకు మనిషికి 174 rupees పడింది. సో ఇట్లా మీరు గ్రూప్గా వెళ్ళినప్పుడు కొంతమంది
క్యాబ్స్ అవి ప్రిఫర్ చేయరు. ఇట్లాంటి వాళ్ళతో వెళ్ళినప్పుడు మీరు ఎకనామికల్గా కూడా కలిసి వస్తుంది. ఏంటి ఇలా చెప్పారు అనుకుంటారేమో, చాలామంది ఆలోచిస్తారు కాబట్టి సేవ్ చేసుకోవడం, బికాజ్ ఇలాంటి ట్రిప్స్ అన్నవి మిసిలీనియస్ ఖర్చులు. మనం ఆల్రెడీ మన ఫినాన్షియల్ బడ్జెట్ ప్లానింగ్లో ఉంది కదా, మీరేం ప్రతి నెల టెంపుల్ విజిట్ ఉంటుందని రాసుకోరు కదండి. కాబట్టి ఇట్లాంటివి మీ యొక్క పాకెట్ మనీలో కూడా మీరు హ్యాపీగా ఫ్రెండ్స్తో ఒక హోమ్ మేకర్గా మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, సేవ్ కూడా చేసుకోవచ్చు. ఆల్ రైట్, హోప్ మీ అందరికీ ఈ ట్రావెల్ ప్లాన్ ఆర్ ట్రావెల్ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఎంజాయ్ చేయండి. నేనేంటి ఇంత నీరసంగా అయిపోయాను ఉన్నాను అని మీరు పట్టించుకోకండి వీడియోలో, బికాజ్ ఏసీలో ఉంటే ఎవరైనా పువ్వులా ఉంటాము, ఎండలోకి వెళ్తే మాడిపోతాం. నేను కూడా అంతే, నేను హైలీ సెన్సిటివ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏంటంటారు సన్ అన్నమాట. సో మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం, అప్పటి వరకు See you.